Hi, hello viewers, welcome to Kiran Tech Subject. So today's topic, मन की ఒక given root ఇస్తారన్నమాట. ఈ విధంగా roots ఇచ్చినప్పుడు మనం వీటికి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు ఎలా సింప్లిఫై చేయాలి అనే చూద్దాం. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం అన్నింటినీ క్యాలిక్యులేట్ చేయకోకుండా ఇది ఎలా చేయాలంటే, ఇప్పుడు లాస్ట్ డిజిట్ ఉంటుంది కదా, దానికి రూట్ నైన్ ఉంది. ఇప్పుడు రూట్ నైన్ అంటే 3 వస్తుంది కదా. సో స్టెప్ బై స్టెప్ చెప్తాను. 41 మైనస్ రూట్ 21 ప్లస్ రూట్ 19 మైనస్ రూట్ నైన్ అంటే 3 వస్తుంది. ఓకే, రూట్ నైన్ అంటే 3 వస్తుంది. సో 3 19 మైనస్ 3 16. ఓకే, 41 మైనస్ రూట్ 21 ప్లస్ 16 రూట్ 16 అంటే 4 వస్తుంది. ఓకే, అప్పుడు మనకి క్యాల్కులేషన్ వచ్చి 41 మైనస్ రూట్ 21 ప్లస్ 4 అంటే రూట్ 25 అవుతుందన్నమాట. ఓకే, 41 మైనస్ రూట్ 25, రూట్ 25 అయినప్పుడు నెక్స్ట్ 41 రూట్ 5 అంటే 5. ఓకే, 41లో నుంచి 5 పోతే 36, ఆన్సర్ వచ్చి 6. సో ఈ విధంగా ఈ ఇంత పెద్ద రూట్నైనా కానీ మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఎంత అయినా 1 మినిట్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, 248 ప్లస్ రూట్ 52 ప్లస్ రూట్ 144. ఓకే, ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సేమ్ అదే ప్రొసీజర్. 248 ప్లస్ రూట్ 52 రూట్ 144 అంటే 12 అన్నమాట. ఓకే, 12 ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే 248 ప్లస్ 52 ప్లస్ 12 అంటే 64. 64 వచ్చి రూట్ 8 అన్నమాట. ఓకే, 8. ఓకే, నెక్స్ట్ 248 అంటే క్యాలిక్యులేట్ చేయండి, 248 ప్లస్ 8 అంటే 60, 256 వస్తుంది. ఓకే, రూట్ 256, రూట్ 256 వచ్చి ఆన్సర్ 16. సో చూసారు కదా, 3 స్టెప్స్లో అంత పెద్ద రూట్ వాల్యూ అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద 1 మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గివెన్ రూట్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ గివెన్ రూట్. సో మీకు ఈజీ అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.